మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో కంటివేలు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఎల్ఆర్ఈడి డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభారాణి అనంతరం ఆమె మాట్లాడుతూ కంటివేలు కార్యక్రమంలో చిన్నపిల్లల నుండి 90 సంవత్సరాల వయసు కలిగిన వారు పాల్గొన్నారు. కంటివేలు కార్యక్రమం పల్లెలో దిగ్విజయంగా నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంయులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ జి శోభారాణిని. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎల్ఆర్ఈడి మండలం. నాకు ఈ ఎర్రపహాడ్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈ పరంగా నేను బ్రహ్మాజీవాడి ఎర్రపహాడ్ పిహెచ్సి కింద వచ్చే విలేజ్ని నేను ఇవాళ సందర్శనమైంది. ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. కానీ మన ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, మన దగ్గరికి వచ్చి పల్లెలకు వచ్చి మనకు సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రతి పిల్లవాడి నుంచి 90 సంవత్సరాల పైబడ్డ ముసలి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరు కూడా ఈ కంటి వెలుగు ద్వారా మన జీవితాలని వెలుగు చేసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లాగే ఒక విజ్ఞప్తి అండి, ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా మంది స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు, కొంతమంది పొలం పనులకు వెళ్ళిపోతున్నారు అనుకున్నారు. అవన్నీ ప్రతిరోజు ఉండేవండి, కానీ మన విలేజ్కి వచ్చి మన దగ్గరికి వచ్చి మన ముంగిట వచ్చి వీళ్ళు వైద్య సేవలు అందించినప్పుడు ఈ అవకాశాన్ని మనందరం కూడా సదుపయోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.